ఆసియా కప్ లో భాగంగా భారత్ పాక్ జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలాడు. ఇన్నింగ్స్ లో 18వ ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్యా అదే ఓవర్ 5వ బంతిని బౌల్ వేసిన అనంతరం కింద పడ్డాడు. బంతిని వేసిన తర్వాత కుడి కాలును నేలపై సరిగా వేయడంలో పాండ్యా ఇబ్బంది పడ్డాడు. బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో తన నడుముని పట్టుకుని పిచ్ పై పడుకున్నాడు. అదే సమయంలో జట్టులోని సహచర ఆటగాళ్లు అతని వద్దకు వచ్చి పరిస్థితి ఎలా ఉందోనని పరిశీలించారు. అప్పటికే జట్టు ఫిజియో మైదానంలోకి చేరుకుని అతని గాయాన్ని పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్ట్రెచర్ తీసుకువచ్చి వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. పాండ్యా వెళ్లిపోవడంతో అతని స్థానంలో 18వ ఓవర్ చివరి బంతికి అంబటి రాయుడు వేశారు. ప్రస్తుతం దుబాయ్ లో ఎండలు మండుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాండ్యాకు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను లేచి నిలబడుతున్నాడని డాక్టర్లు తెలిపారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ పై భారత జట్టు బదులు తెచ్చుకుంది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో భారత్ అలవోకగా విజయం సాధించింది.